శాంతినికేతన్ లక్కుంటే లక్ష్మి. హాయ్ అలీ సర్. యా హాయ్ హాయ్. ఈద్ ముబారక్. ఇది ఏ ఓహో అవునా? యా ఈద్ ముబారక్. ప్లాన్ చేశారు ఇక్కడ చెప్పేశారా ఇది బక్రీద్ రోజు వస్తుందని? వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకు కూడా అలాగే త్వరలో రాబోయే దీపావళి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. నా విష్ హ్యాపీ క్రిస్మస్. మీరు ఏటీవీలో వచ్చే అలీ 369 లో ఫుల్ కాట్రవల్లిలో షిర్డి సాయి గెటప్ వేశారు కదా, దట్ వాస్ రియల్లీ ఆసమ్. టూ గుడ్ అసలు ఆ రోజు అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్. రిమైండ్ చేసి చూడాలనిపించింది. థ్యాంక్ యూ. ఎందుకంటే అది జోక్ గా ఏదైనా చేస్తే ఏదైనా ఫీల్ అవుతారు షిర్డి సాయి బాబా డివోటీస్ అని అనుకున్నాను, బట్ అది చేయగానే చాలా మంది అప్రిషియేట్ చేశారు. చాలా నా లక్. వాళ్ళ నాన్నగారికి షిర్డి సాయిబాబా అంటే చాలా ఇష్టం, ఆయన ఆశీర్వాదం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మహారాష్ట్ర గవర్నమెంట్ రికగ్నైజ్ నాన్నగారు, సెయింగ్ నాన్నగారు షిర్డి సాయిబాబా గురించి మాట్లాడడం వల్ల ఇట్ బికేమ్ సో పాపులర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే జనాలు మోస్ట్ అన్ని అన్ని స్టేట్స్ కంటే బికాస్ ఆఫ్ మోహన్ బాబు అని చాలా మంది తెలియదు. అది దే థింక్ యు నో ఇట్స్ దేర్, బట్ వాళ్ళకి వాళ్ళు నోట్ చేసుకునే ట్రాఫిక్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ డాడీ వల్లే స్టార్ట్ అయింది. వాట్ ఎ బ్లెస్సింగ్. హాయ్ అలీ గారు. ఎంత చాట అని ఒక్కసారి అన్నారా? ఏదో మెలికిలు తిరిగిపోతే అడుగుతున్నారు. మెలికిలు తిరుగుతున్నారు అంటే అమ్మాయి సేమ్ ఏజ్ కదా. అలాగే సో నువ్వు అడిగా కాబట్టి చెప్తాను. ఆ లాంగ్వేజ్ నో లాంగ్వేజ్ నో లిపి, అది ఇంతవరకు నాకు కూడా తెలియదు ఏంటో అది. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఓకే, ఆ డైలాగ్ ఏంటంటే ఎంత చేట ఎంత జూమాని జుంజుంపరాయని సదస్సులు స్త్రీ పిల్ల కాంబోధులు సుత కచ్చాల పామె ఎవరు కాటర్ జలిగంటారు బాస్కెట్ పిల్లసలు నీసి కిసి మళ్ళీ గంటీసులు గంటి పిల్లి దట్టి మాకు దగ్గర ఉండు బల్పిత్తడ బల బల ఎంత చేట. థ్యాంక్ యూ వెరీ మచ్. సేమ్ టు యూ. మీరు చాలా సినిమాల్లో లేడీస్ గెటప్ వేసి రియల్ లేడీస్ ని డామినేట్ చేసి ఎంత ఆనందంగా తయారైనారు. చాలా చాలా సూపర్ సార్. మేము ప్రతి సినిమాలో రియల్ లేడీ అని అనుకుంటున్నాం, కానీ ఆలయంత అనుకోవట్లేదు సార్. అది మీలో ఉండి చాలా ఫస్ట్ బిగ్గెస్ట్ కలర్ సార్. థ్యాంక్ యూ. నాకు ఇష్యూ జరిగింది ఇది. దుబాయ్ లో చింతకాయల రవి షూటింగ్ చేస్తున్నాం. అనుష్క, వెంకటేష్ బాబు గారు, నేను ఒక కాంప్లెక్స్లో షూటింగ్ చేస్తున్నా, షాపింగ్ మాల్, లేడీ గెటప్లో ఉన్నా. షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక షేక్ నన్ను యగాదిగా చూస్తున్నాడు ఇలాగా. అది వెంకటేష్ బాబు గారు కనిపెట్టి, అరే షూటింగ్ అయిపోయిన తర్వాత నేను ఎత్తుకెళ్ళిపోయేలా ఉన్నాడు రాడు. అది జరిగింది ఒకసారి. అట్లాగే ఆడాళ్ళ మజాకాను సినిమా యాక్ట్ చేశాను, దాంట్లో నేను లేడీ గెటప్ ఉంటుంది. మద్రాస్ విజీపీలో షూటింగ్ చేస్తున్నాం, పాట చేస్తున్నాం, చాలామంది హీరోలు ఉన్నారు అక్కడ. షార్ట్ అయిపోయింది, నేను వచ్చి కుర్చీలో కూర్చున్నాను. ఆ రోజు సండే, ఆ విజీపీలో ఫుల్ పటాసులు ఉన్నాడు అక్కడ. వచ్చేసి ఒక కిసి లభించండి అన్నాడు. బేసిక్గా నాకు లేడీ గెటప్ ఎందుకు నచ్చుద్దండి అంటే, నాకు ఎందుకు షూట్ అవుద్ది అంటే డింపుల్ అమ్మాయి అయితే ఈ పాటికి హీరో నన్ను. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఇది ఇప్పటి వరకు మీ అందరు కామెడీ బాగుంది ఇది అన్నారు, మీ పర్సనల్ గా హూ ఇస్ యువర్ ఫస్ట్ క్రష్ అండ్ ఫస్ట్ లవ్? ఆలోచించాల్సి ఏంటి రామారావు గారు? సీరియస్ గా సార్? కాదు, అలాంటి క్రష్ కాదు. ఓకే, సావిత్రి గారు బిర్యానీ వండుతారు మామూలుగా ఉండదు. అయిపోయింది అమ్మా, ఆల్రెడీ ఇంట్లో అయిపోయింది. ఎందుకంటే ఇవాళ పండగ కదా, పంప తీసి బిర్యానీ అయిపోయిందా? మా ఇంటికి పంపిస్తుంటారు రెగ్యులర్ గా, డాడీకి చాలా ఇష్టం. మీరు కామెడీస్ లుకింగ్ కదా, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్? నాకు ఇన్స్పిరేషన్ రాజీబాబు గారు. ఇప్పుడు ట్రెండ్ లో కామెడీ కింగ్ ఎవరంటే బ్రహ్మానందం గారు, తర్వాత నేను. ఈటీవీలో షో చేస్తున్నారు కదా అలీ 369, దీంతో పాటు ఇంకా మీరు మూవీస్ తో పాటు ఇలా ఎన్నో షోస్ చేసి
ఆంధ్ర ప్రజల్ని కాక మొత్తం ప్రపంచంలో ఉన్న అందరినీ నవ్వించాలని నవ్వించాలి అలా పెట్టకూడదు నవ్వించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం కాదు అందరూ కోరుకుంటున్నారు. డెఫినెట్లీ ఐ విష్ యు ఆల్ ద సక్సెస్ టు యు. థాంక్ యు ఫ్యూచర్ సర్. థాంక్ యు. బ్రహ్మానంద అంకుల్ తోటి యాక్ట్ చేసేటప్పుడు ఆయన ఏ టైంలో ఏది ఎప్పుడు ఎలా విసురుతారో తెలియదు. బికాజ్ నేను ఎప్పుడు ఆయన షూటింగ్ చూసేటప్పుడు వస్తారు ఏంటో ఆ డైలాగ్ చెప్తారు వెళ్ళిపోతారు టేక్ అనగానే మనిషి మారిపోతాడు అసలు. సో అలాంటప్పుడు ఇట్స్ యూజువల్లీ ఇంప్రూవ్ అంటాం మనం దాన్ని. ఎలా హ్యాండిల్ చేస్తారు ఆయన వేసే బాల్స్ ని ఎలా క్యాచ్ పడుతుంటారు మీరు? అంటే ఇద్దరికి బాగా అలవాటు అయిపోయింది రియల్ లైఫ్ లో కూడా. అది అనుకోకుండా పోకిరి సినిమాలో నీ ఫేస్ ఏంటి నీ ఏజ్ ఏంటి కింద గేజ్ ఏంటి అన్న అదే ఆ ఫ్లోలో వేసాం. అది అంత పెద్ద పేలుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అవునా? అట్టగా అప్పుడప్పుడు జస్ట్ వచ్చేస్తూ ఉంటాయి. ఆయన కూడా కొన్ని టిప్స్ మనకు చెప్తారు. అన్నయ్య ఏదైనా ఉంటే మీ ఇద్దరం అలా కోఆర్డినేట్ చేసుకుంటాం మాట్లాడుకుంటారు. యా ఇలా ఇది ఇలా వేస్తే బాగుంది అలా ఎత్తు పై ఎత్తు ఆయన ఒప్పుకుంటారు. అవును. ఓ వెరీ నైస్. కాకపోతే మీ నాన్నగారితో యాక్ట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఏమయ్యా బాగా కామెడీ చేయండి అయ్యా అంటుంటాడు ఆయన అప్పుడప్పుడు అలాగే సార్ అని చెప్పి. ఇప్పుడు అలాగే మాట్లాడినా సార్ సార్ అని డాడీని ఎలా ఏడిపిస్తారు తెలుసా? కూర్చో అలాగే సార్ ఇవన్నీ చేస్తుంటారు డాడీతో. అంటే మేమంటే ఆయనకి ఇష్టం ఆయన అంటే మాకు ఇష్టం. సో ఆయన మీద ఇష్టం తోటి మరి ఆటోమేటిక్గా ఇష్టం ఉంటుంది కదా దానికోసం రావడం జరిగింది వాళ్ళని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు ఒక ఎక్స్ప్రెషన్ పెడతారు ఒక్కసారి ఫేవరెట్ ఎక్స్ప్రెషన్ ₹1000 ఈ నాకు నాకేం ఇవ్వట్లేదు ఇక్కడ 900 తీసుకొని నాకు వందిద్దామని వస్తానా అడిగా కాబట్టి. థ్యాంక్ యూ బ్యాగి పాంటు చూసి బుల్లడో లక్ష్మి ఇప్పుడు లాస్ట్ రౌండ్ కార్ గెలుచుకునే రౌండ్ కి వచ్చేసింది. త్రీ నంబర్స్ లో కార్ వచ్చేసే ఛాన్స్ ఉందిరా మధ్యలో రారా స్పెషల్ ఫోటో నవ్వవే మీరు ఈటీవీలో ఆలీ 369 ప్రోగ్రామ్ చేశారు కదా, ఓన్లీ సెలబ్రిటీస్ కి మాత్రమే షో ఇస్తున్నారు, మాకోసం ఆడియన్స్ కోసం కూడా ఒక షో ఇవ్వాలని ఇందులో నంబర్ 1 నంబర్ 2 నంబర్ 3 వచ్చిన వాళ్ళకి డెఫినెట్ గా దాంట్లో నేను మెచ్చేస్తాను. ప్రతి పవన్ కళ్యాణ్ మూవీలో ఉంటారు కదా సార్, ఎందుకు అని? ఆయన హస్బెండ్. హాయ్ అలీ గారు, నా పేరు కావ్య. కావ్య, ఇది నేను మిమ్మల్ని రెండోసారి కలవడం. ఎక్కడ? ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ గారి పెళ్ళిలో కలిసాను. పెళ్ళిలో? అవును. పెళ్ళిలో కలిసి మిమ్మల్ని ఇలాగే మళ్ళీ మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఆయన రెండోసారి ఎక్కడ చేసుకుంటాడు పెళ్ళి? అందరూ అన్ని అడుగుతున్నారు, మీరు ఒకసారి డాన్స్ చేస్తే అందరం చూడాలనుకుంటున్నాం. Gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. Dekho, dekho, Gabbar Singh, All India ki Hyper Singh, Vidi Peru Inte Gunda, La Gunde Lona Gulla Sounding, Vidi Body Steel Case Singh, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి హెయిర్ రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్, సతాఫీ స్పెల్లింగు కొట్టాడు స్వెల్లింగు కళ్ళల్లో పరింగు ఏ విలన్ కన దొంగ పోరమింగు బై బర్త్డే పుడింగు పవర్ కే ప్లానింగు హై ఎండు స్టైలింగు వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్. He's not the way to do something. Gabbar Singh, Gabbar Singh.
Thank you. ఇది పండగ స్పెషల్. Superb. Thank you so much, Andy. Bye, ఎలా చెప్తాం మనం? Yes! Thank you so much. Thank you. What an energy, Garaina. I love him. Superb. All right, next number. Five. Unda leda. Congratulations, five ekkadundi. ట్రెడ్మిల్ గెలుచుకోవడానికి కార్ గెలుచుకోవడానికి ఇంకా త్రీ నంబర్స్ ఏ ఉన్నాయి. ఓకే, సో జస్ట్ ప్లే అవే, ప్లే ఓన్లీ ఫర్ ద కార్. ఓకే, నీకు అక్కడ కన్ఫ్యూజింగ్ గా ఉంటే నెక్స్ట్ ట్రెడ్మిల్ ఎంత ఉంటుందో ఏంటో గెస్ట్ చేసుకో. ఓకే, జీరో మ్యామ్. జీరో ఉందా లేదా? Congratulations, zero undi, zero ekkad undi. Good. Treadmill only. Next number. Seven. Unda leda. It's okay. But seven tappu number kabatti kinda row lo inko number open aipothundi. ఆ నంబర్ ఏంటో చూద్దాం. వన్ ఉందా లేదా? కాబట్టి లాస్ట్ లో ఇంకో నంబర్ ఓపెన్ అయిపోతుంది, అంతే గేమ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఏ, మామూలు టెన్షన్ మాకందరికి కూడా టెన్షన్ పెట్టింది కదూ, బట్ అట్లీస్ట్ యూ గాట్ సంథింగ్. చెలికిస్తావా? క్యూట్. ఏమేమి విన్నాయో లక్ష్మి నువ్వు? 903 రూపాయలు, శ్రీరామ్ ఫర్నిచర్స్ వారి టేబుల్ బెచ్చి చైర్, గోల్డ్ చైన్, బొమ్మ. All right, lovely to meet you. Thank all you. The very best to your sisters. Thank you. Nan and Mari Mari adigana cheppu na show kochinanku. Thank you very much. Thank you. Mohan babu gan gar adigana cheppanu ma'am. Definitely ga cheptan. Numbers to sadam awesome numbers into. Okay, so those are the actual numbers andi. Thank you for being a part of our show. Thank you. All right, audience round kochesam. MBS Jewelers vari silver watch asali dhara ento telusukundam. Deen dhara evaru correct ga rasaru? Aa watch evaru intiki teeskellapothunnaru? Okarena, I need some clarity on this. Rendu different pens tho rasindi, okati scratch chesi malli inkoti rasindi. Number 49. ఎందుకు అలా చేసావు అంటే అది రాశాను మేడం, పెన్ పడిపోయింది, వెతుకున్నాను దొరకలేదు, అప్పటికి వాళ్ళు వచ్చారని చెప్పి అక్కమ్మ ఈ పెన్ తీసుకుని రాశాను. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసమ్మా? ఐ డు నాట్ వాంట్ ఎనీ చీటింగ్ ఆన్ మై షో. ఓకే,
సో ఇలా చూపించినప్పుడు ఎవరైనా ఎందుకు ఇలా అనుకుంటారు కదా, బయట ఎవరైనా చేశారేమో అని. అవునా కాదా? నేనే రాశాను మేడం. నో, ఐ ట్రస్ట్ యు. మా తరఫు నుంచి ఏం గోల్మాల్ జరగకూడదు అని నేను జాగ్రత్త పడుతున్నాను అంతే. ఓకే, అదే మాదేమైనా తప్పు అయ్యి ఉంటే మామూలుగా ఇచ్చుకోరు కదా మీరు. సో దట్స్ వై గేమ్ షోస్ లో బికాస్ లాట్ ఆఫ్ ఫీలింగ్స్ మనీ ఎమోషన్స్ ఇన్వాల్వ్ సో ఐ వాంట్ బి సెన్సిటివ్ టు ఆల్ ఆఫ్ దాట్ అంతే. సో తను తీసుకుంది కింద పడిపోయింది. ఓకే, ఐ అండర్స్టాండ్. వాచ్ నీదే వెళ్ళిపో. శ్రావణి, ప్లాక్ కార్డ్ నంబర్ 49, ₹4,320 రాసింది. సో షీఈస్ ద క్లోసెస్ట్ అమాంగ్ ఎవ్రీబడి. Thank you everybody for being a part of my wonderful, wonderful, wonderful show, Luckunty Lakshmi. Malli Ochevarum, Kalani Ketans, Luckunty Lakshmi lo kalisent varaku. Thank you, have a lovely evening and I love you all. Bye. Sandeep plays my Bawa in the movie. In the movie, yes. Lakshmi, ippude anindi em ante meer lucky anaru kada, I'll be lucky to actually get to spend time with you guys right now. Because eventually intiku nenu prasthanam chesanu maamuluga Sai Kumar garu pakkana act cheyalani evarkana tension antaru. Nenu first time jeevithamlo nenu scene chesinappudu na tension vachindi, idu pakkana chesinappude. ఒక ప్రస్థానం డైలాగ్ చెప్పారు. మనిషి చరిత్ర అన్నతమ్ముల యుద్ధంతో మొదలైంది. సెంచురీలు గాయదాలు మారిన యుద్ధాలు మారిన లక్ష్మీ గారు మీకు మర్దలు అవుతారని చెప్పారు కదా, ఎప్పుడన్నా సరదాగా ఏడిపించారా ఎప్పుడైనా? ఇలాంటి క్యారెక్టర్స్ కంటే ఒక దెయ్యం విలన్. అందరికన్నా ఇష్టమైన పర్సన్ మనోజు, వీళ్ళందరిలో కూడా యాండీ, లక్ష్మీస్ హస్బెండ్. లక్ష్మీ లంగా ఓని లుక్ అనే విషయం తెలియదు. ఆ విషయం చెప్పగానే యాండీ వాజ్ లైక్ అయ్యో లంగా ఉన్నాయా, అయితే లక్ష్మి సూపర్ గా ఉంటుంది అని చెప్పి.